Thank you తాజా అంశం చూస్తున్నాము అంగళ్ళు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం వెంకటేష్ ఈ రోజు చంద్రబాబుకి హైకోర్టులో ఊరట లభించిందని చెప్పవచ్చు అంగళ్ళు కేసు ఘటనలో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కొద్దిసేపటి కిందటే ఆదేశాలు జారీ చేసింది లక్ష రూపాయల పూచికత్తు కూడా సమర్పించాలని ఆదేశాల్లో తెలిపింది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు అంగళ్ళు కేసు నిన్న విచారణ జరిపి ఈ రోజుకి ఉత్తర్వులు ఇస్తామని వాయిదా వేసింది హైకోర్టు దీంట్లో భాగంగా ఈరోజు మొదట్లోనే మొదటి కేసుగా ఈరోజు ఉత్తర్వులు తెలిపారు ఇందులో అసలు కేసు పూర్వపరాల కన్నా చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు వెళ్ళిన క్రమంలో అక్కడ అంగళ్ళు కూడల వద్ద చాలా ఘర్షణ జరిగింది అటు వైఖరి వైకాపాకి సంబంధించిన నేతలు అక్కడికి రావటం అదేవిధంగా పోలీసులు చంద్రబాబు మార్గం ఇది కాదు అని చెప్పి అక్కడ అడ్డుకోవటం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో అక్కడ తేదేపా అదేవిధంగా వైకాపా వాళ్ళ మధ్య ఘర్షణ జరిగింది ఈ క్రమంలోనే కొంతమందికి గాయాలయ్యాయి మరొక వైపు చంద్రబాబు పైన కూడా రాళ్లదాడి జరిగింది అయితే ప్రస్తుతం అక్కడ అసలు గొడవ జరగడానికి కారణం చంద్రబాబు ప్రసంగమే అని ఆయన పైన కేసు నమోదు చేశారు ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ మీద విచారణ జరిపింది విచారణలో ప్రధానంగా కొన్ని అందులో అక్కడ జరిగినటువంటి ఘటనను పూర్తి స్థాయిలో కోర్టుకి వివరించారు అందులో చూసుకున్నట్లయితే అసలు గొడవ జరగటానికి కారణము చంద్రబాబు అని ఒకవైపు సిఐడి ఇటు పోలీసులు ఆరోపిస్తున్నారు మరొక వైపు చూసుకున్నట్లయితే అసలు అక్కడ గొడవ జరగటానికి కారణము వైకాపా వాళ్ళే అనేటువంటిది చెప్తూ ఉన్నారు వా రాళ్ల దాడి జరిగిన వ్యక్తిపైనే కేసు నమోదు చేశారని అది కూడా హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆయనే కీలకమైన వ్యక్తి అనేటువంటి చెప్పటం సరికాదని అటు చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు అసలు ఈయన పైన ఇప్పుడు అందరి దాంట్లో కామన్గా ఇప్పుడు ఆయన పైన ఈ విధంగా చెప్పటం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనతోటి ఇప్పుడు న్యాయవాది ఉన్నారు ఒకసారి ఆయన తోటి మాట్లాడదాం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే న్యాయవాది నిన్న కూడా చెప్పారు దాదాపుగా ఇటు చంద్రబాబు యొక్క స్వేచ్ఛ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఆయన చాలా కాలంగా దీనిపైన ఒక కేసులో ఉన్నారు మరొకటి చూసుకున్నట్లయితే అసలు ఈ కేసు అంతా చూసుకున్నట్లయితే కేవలం రాజకీయ కక్షతోటే ఈ కేసు నమోదు చేశారనేటువంటిది తెలిపారు కేవలం రాజకీయ కక్షతోటే కేసు నమోదు చేయటంతో పాటు ఆయన్ని ప్రథమంగా అంటే ఏ వన్గా చేయటం అంటే అసలు ఏనే కీలకమైనటువంటి వ్యక్తి కేవలం వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల కారణంగానే ఇది జరిగిందనేటువంటిది ఒకవైపు వాళ్ళు చెప్పారు ఇదే విషయాన్ని ఇటు చంద్రబాబు తరఫున న్యాయవాదులు కూడా పూర్తిగా వివరించారు ఒక ఆయన వెనకాల ఉన్నటువంటి సెక్యూరిటీగా ఉన్నటువంటి ఎన్ఎస్జి గార్డ్స్ ఈ దాడిలో ఆయన్ని రక్షించారు అటువంటి వ్యక్తి మీద కేసు నమోదు చేయటం అది కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయటం అనేటువంటిది చాలా అన్యాయమని ఇదంతా దురుద్దేశంతో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రతిపక్షాలని అణిచివేసేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటిది తెలిపారు మరొకటి చూసుకున్నట్లయితే ఈ కేసులో ఇప్పటికే చాలామంది సుమారు రెండు వందల మంది పైన పైగా రెండు స్టేషన్లో పెట్టినటువంటి కేసుల్లో తేదేపా నేతల మీద నమోదు చేశారు వీటిల్లో చాలా చాలా భాగం బెయిల్ తీసుకున్న సంఘటన అటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ బెయిల్ తీసుకున్న పరిస్థితి ఉంది మరొక వైపు కొంతమందికి అసలు ముందస్తు బెయిల్గానే ఇచ్చారు ఇంకొకటి చూసుకున్నట్లయితే అసలు ఈ కేసులో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా తేదేపా నేత చల్లా బాబు పైన సుమారు ఏడు కేసులు నమోదు చేశారు ఈ ఏడు కేసుల్లో కూడా రెండు విడతలుగా ఆయనకి ఈ కేసులో బెయిల్ ఇస్తూ అటు హైకోర్టు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ ఆయనకి ఆదేశాలు జారీ చేసింది ఇదే విషయాన్ని తెలిపారు ఇందులో కావాలని హత్యాయత్నం కేసు పెట్టారు అసలు ఈ ఒక వ్యక్తి మీద అంటే ఇందులో పోలీసులకి దా దాడి జరిగిందని పోలీసు ఒక పోలీస్కి కన్ను దగ్గర గాయమైందని తెలిపారు అంటే ఒక వ్యక్తి మీద ఎంతమంది దాడి చేశారు ఖచ్చితంగా అసలు ఇందులో అందరిమైన ఇప్పుడు సాధారణంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన తీవ్రతమైనటువంటి కేసులు ఉంటాయి అయితే ఇక్కడ అసలు చూసుకున్నట్లయితే పాల్గొన్న వారందరిపైన హత్యాయత్నం కేసు నమోదు చేయటం అనేటువంటిది అసలు దేనికి సంకేతం అంటే ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ఒక ప్రశ్న న్యాయవాది కోర్టు ముందుకి తీసుకువెళ్ళారు ఈ ఈ విషయంలో ఇటు ఒకవైపు మీరు విచారణ చేయదలుచుకుంటే ఆయన విచారణకు సహకరిస్తారు ఖచ్చితంగా చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని ఫాలో అవుతారు మీరు పోలీసులు ఎప్పుడైనా ఆయన్ని విచారణకి పిలిస్తే వస్తారు అదేవిధంగా చట్టానికి కట్టుబడి ఉంటారు షరతులతో ఇచ్చినా సరే దీని మీరు మంజూరు చేయండి లేదంటే మా మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయండి అని కేసు నమోదు చేసినప్పుడు తెలిపారు అయితే ఇదే ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ జరిగిన నేపథ్యంలో కేసు వాదనలు గట్టిగా జరిగాయి అటు సిఐడి తరపు కూడా కొన్ని వాదనలు వినిపించారు మొత్తం మీద ఈరోజు చూసుకున్నట్లయితే కోర్టు దీనికి సంబంధించి బెయిల్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అసలు మా న్యాయవాదిని అడిగి తెలుసుకుందాం ఎటువంటి వా వినిపించారు గురువాయి చౌదరి ఉన్నారు ఆయన పూర్తి స్థాయిలో వాదన వినిపిస్తారు చెప్పండి సార్ ఇందులో వాదన ఏ విధంగా వినిపించారు ఇప్పుడేనండి జస్ట్ టెన్ మినిట్స్ బ్యాక్ కోర్ట్ నెంబర్ ట్వంటీ వన్ కోర్టు వన్ ఆనరబుల్ జస్టిస్ కేసీ సురేష్ రెడ్డి గారు జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేశారు ఫర్ నిన్న ఆర్డర్స్ క్యాప్షన్ లో వేసుకుంది ఈ రోజు జస్ట్ ప్రొనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి యాంటీస్ బెయిల్ మంజూరు చేశారు వన్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ చేయమని టూ ష్యూరిటీస్ అన్నారు సత్యమేవ జీ ధర్మం గెలిచింది సత్యమేవే జైతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్ బ్యాటిల్ ఈజ్ లాస్ట్ ది ఎంటైర్ వార్ లాస్ట్ ఏదైనా సరే సత్యమే జైతే సత్యమేవే జైతే సత్యమేవే జైతే ఇందులో ప్రధానంగా ప్రధానంగా ఇందులో వాదన ఏ విధంగా వినిపించింది చంద్రబాబు నాయుడు గారి తరపున సో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ లాయర్ పోసాన వెంకటేశ్వర గారు ఆర్గ్యూ చేశారు అటు గవర్నమెంట్ తరపున వివేక్ బ్రదర్ వివేకానంద వచ్చి ఆర్గ్యూ చేశారు జస్ట్ అంతా టెన్ మినిట్స్లో అయిపోయింది చైర్మన్ వాడికి బెయిల్ ఇచ్చారు టూ షూరిటీస్ డిపాజిట్ టూ షూరిటీస్ వన్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ చేయమన్నారు ఎవ్రీథింగ్ ఇస్ క్వైట్ గుడ్ సత్యమేవ చేయితే చెప్పండి సారా వాదనలు ఏ విధంగా జరిగినాయి అసలు అంటే ఈ ఒక్క రోజు వాదనలే కాదండి ఈ కేసు రిజిస్ట్రేషన్ అయిన కాండించి సుమారు దగ్గర దగ్గర ఇరవై ముప్పై మంది వరకు ముద్దాయిలు దీంట్లో దారి చేసేటువంటి విషయం దానికి సంబంధించి గతంలోనే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసిన విధానం ఏదైతే గతంలో ఏదైతే ఈ త్రీ నాట్ సెవెన్ ఐపీసీ కింద పెట్టారో దానికి సంబంధించి అది మేడౌట్ కాదు అని గతంలోనే ఇదే కోర్టు ఇదే జడ్జి గారు మిగతా ముద్దాయిలందరూ కూడా దేవినేని ఉమార్ గారి కావచ్చు పులవర్తి నాని గారి కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా యాంటిస్పేటరీ బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆదేశాలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఎలా ఉన్నాయంటే ఏదైతే బాబు గారు ఒక మీటింగ్కి వెళ్తుంటే ఏదైతే ప్రజా ప్రయోజనాలు కోరి మరి ఏదైతే వాటర్ స్కీమ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ విఘాతం కలుగుతున్నాయి దాటిని ప్రజల దృష్టిలో తీసుకెళ్ళి దాన్ని అవేర్నెస్ తీసుకురావడానికి అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేయడానికి ఆ రోజు పర్యటన చేపట్టిన విధానం ఏదైతే ఉందో ఆ పర్యటన చేపట్టిన విధానం ఏదైతే ఉందో ఆ పర్యటన సందర్భంగా బాబుగారి మీదే మరి వాళ్ళు దాడి చేసిన విధానం ఏదైతే ఉందో రాళ్ల దాడి అవన్నీ కూడా చూడటం జరిగింది చెప్పినప్పుడు ఇవన్నీ కూడా పరిశీలించి గతంలో కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ఈరోజు బాబుగారికి మరి యాంటిసిపేట్ బిల్ గ్రాంట్ చేసి టూ తో వన్ ల్యాక్ వన్ ల్యాక్ రూపీస్న మరి ప్రొడ్యూట్ చెప్పేసి ఇన్స్టాల్వెన్సీస్ చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కనుక దీనికి సంబంధించి త్రీ నాట్ సెవెన్ ఐపీసీ ఏదైతే పెట్టారో అది ఒక ఇబ్బంది పెట్టే కేసే కనుక ఆయన మీద దాడి చేసి ఆయన మీదే కేసు పెడతావు ఏంటి అని చెప్పేసి రిజల్ట్స్ కూడా కోర్టులో చూపించడం జరిగింది ఇవన్నీ పరిశీలించిన కోర్టు ఈవెన్ ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది అయితే అసలు సుమారు రెండు వందల మందికి సంబంధించి వీటిపైన కేసు పెట్టారు రెండు కేసుల్లో అసలు అందరిపైన హత్యాయత్నం దాదాపుగా కేసు పెట్టారు అంటే జనరల్గా గొడవల్లో జరిగినప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన హత్యాయత్నం అట్లా పెడుతుంటారు అయితే ఇక్కడ మాత్రం పెట్టిన వాళ్ళందరిపైన ఈ కేసుని అట్రాక్ట్ అయ్యే విధంగా పెట్టారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే కోర్టుకి ఒక విషయం దృష్టిలో కూడా పెట్టుకోండి ఒక కేసులో ఒక విట్నెస్ అని చెప్పి ఒక విక్టీం ఉన్నారు ఆ విక్టీమ్కి ఒక ఇంజురీ జరిగింది ఆ ఇంజురీకి కారణము నూట యాభై మంది దాడి చేస్తే ఒక పర్సన్ మీద ఒక ఇంజురీ జరిగింది కనుక నూట యాభై మంది మీద కేసులు పెట్టారు దీంట్లో ఒక ఉదాహరణ చెప్తున్నా అట్లాగే బాబుగారి మీద రాళ్ళు దాడి చేసి బాబుగారి మీద వేశారు అంటే ప్రభుత్వం ఉంది కనుక ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలో ఉంది కనుక మైటీ గవర్నమెంట్ కనుక వాళ్ళ చేతిలో పోలీసు వాళ్ళు ఉండే కనుక కేసులు దాఖలు చేయటం బాబుగారి లాంటి నాయకుడి మీద అటు చేసినప్పుడు సామాన్య ప్రజల మీద ఎట్లా ఉండదు అనేది కూడా ఆలోచన ఈరోజు ప్రజల్లో కలుగుతుంది కాబట్టి కోర్టులు ఉన్నాయి కనుక ఇంకా ఇంకా కూడా భరోసా కలుగుతున్నటువంటి అవకాశం ఈరోజు చూస్తూ ఉన్నాం ఇది అంతేకాకుండా దీంతోపాటు అసలు ఈ కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళు అమర్నాథ్ రెడ్డి అదేవిధంగా మరికొంతమంది టీడీపీ నేతలు ఇందులో ఉన్నారు వాళ్ళందరిపైన కూడా ఇదే తరహాలో కేసులు పెట్టడం జరిగింది అయితే వాళ్ళందరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేశారనే విషయాన్ని ఇటు కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు దీంతో పాటు అసలు విజువల్స్కి సంబంధించి అటు ఎన్ఎస్జి గార్డ్స్ చంద్రబాబుని రాళ్లదాడి నుంచి రక్షిస్తున్నప్పుడు ఉన్నటువంటి విజువల్స్ అదేవిధంగా అసలు ఇటు మిగతా వాళ్ళు ఇరు వర్గాలు ఏ విధంగా అక్కడ ఘర్షణ జరిగింది ఎందుకు జరగాల్సి వచ్చింది దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి విజువల్స్ని అన్ని హైకోర్టుకి సమర్పించారు వాదనలు చాలా బలంగా వినిపించారు ఈ కేసులో ఇప్పటికే దాదాపు అందరూ బయట ఉన్న క్రమంలో అది కూడా విక్టిమ్ మీదే కేసు పెట్టడం అనేటువంటిది సరికాదు కేవలం అక్కడికి సందర్శనార్థం వెళ్తున్నారు అడ్డుకోవాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష నేత పైన కేసులు పెట్టి ఇరికించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేశారని న్యాయవాదులు విజువల్తో సహా అక్కడ చూపించారు దా ఈ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఈరోజు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ రెండు లక్ష రూపాయల చొప్పున రెండు పూ పూచిఖత్తులతోటి అక్కడ బా బాండ్ సమర్పించాలని తెలిపింది వెంకటేష్ కెమెరామెన్ సైదాతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ హైకోర్టు నుంచి